अरुणा अरुणा रा अरुणा वेदा एक्की अदेट अरुणा मे इंटी रम्मना मन चेस्क पिचि पिचि वेल्लिकी एरा मर्यादगा लेकपोते चोप्पु दीसु कोट्टमंटावा राघवय्य गारु आ चोप्पु ओकसारी इला इव्वंडि निद्दट्लो कूडा नी जातिनि नम्मकूडदनि मरोसारि तेलियजेशावु तराल तरबडि मी चेत चोप्पु दब्बलु तिंटुन्ना ఆ జాతికి సిగ్గు లేదు తరతరాలుగా మేము మోసపోతూనే ఉన్నాం మోసపోవటం మా జాతికి ఒక శాపం మోసపోవటం మా జాతికి ఒక బలహీనత అయింది అందుకే అందుకే నా బలహీనతకి నన్ను నేనే శిక్షించుకుంటాను నాకు చెక్కు రావాలి ఆత్మగౌరవానికి ఏయ్ నీకంటే ఒక్క వెంట్రుక కూడా తక్కువ కాదు దళిత జాతి అది గుర్తుంచుకో మళ్ళీ ఏనాడైనా ఎక్కువ మాట్లాడావో ఏయ్ నీ నోలుక కోసేస్తాను జాగ్రత్త నీ కూతురికి నువ్వంటే ఎంత ప్రేమే నేను చెప్పిన మాట ఉంది నీ ప్రాణాలు కాపాడుకుంది నువ్వేం బాధపడకురా ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా నా మాటినరా రారా రారా వెళ్దాం అల్లుడు చిన్నమ్మ మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలుక చీరేస్తాను అది కాదు అల్లుడు అసలు నీకు సిగ్గుందా ఒక గూడెపోడికి రాయుడి పెళ్ళానికి రంకుందని ఊరు ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా ఇవాళ ప్రేమని చెప్పినోడు రేపా పిల్లనే లేపుకుపోతానంటాడు రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన కులపోళ్ల సంగతి ఏమిటి ఇది నీకు నాకు మధ్య కాదు మొత్తం మన కులపోళ్లకే అవమానం నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాళ్ళు మన వైపు చూడాలంటే నీ భయపడాలి అప్పుడు నన్ను అల్లుడు అని పిలువు వెళ్ళో తమ్ముడు రే సరిగ్గా అడగండి రాడ్నే రే రే దాన్ని మళ్ళీ బాబాయ్ మనం ఏంటయ్యా మంచినీళ్ళ చెరువులో గేదెలు కడుగుతున్నారు గేదెల ఉత్సా పేడ మీ ఆరోగ్యానికి మంచిదని ఏంటయ్యా చెప్పేది మీకు కాదు మీరు మనుషుల పశువులా అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఏంటో చెప్పుడు మరాయుడితో చెప్పి నీ సంగతి వస్తాను ఏంట్రా
నువ్వు నీ రాయుడు పీకేది రేయ్ ఈ కుట్రకు అసలు కార్కడైనా రాయుడు ముందే తెలుస్తా నీ సంగతి వాడి సంగతి ఛాలెంజ్ సవాల్ మీ వీధిలో మీ ఇళ్ల ముందు మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను తమ్ముంటే వచ్చా పండ్రా ఎన్ని గుండెలరా నీకు మావాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తావాడ్రా నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను అడుగు ముందుకు వేసావో గుండెల్లో దిగిపోద్ది గుణపం దించుకత్తే ఏంట్రా బాధగా ఉందా లేరా లేరా రేయ్ నీకు పంచరా సిగ్గుపడుతున్నావా మా అక్క ఆలస్యమ్మ చీర పది మందిలో లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిగ్గు నడవరా నా ఇంటి గడప దొక్కడానికి కూడా అర్హత లేని ఒడివి నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా కులపాన్ని కొట్టుకుంటూ నా ఇంటికి తీసుకొస్తావా ఊరి పెద్దరికాన్ని కులం కట్టుబడిని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా ఏం జరుగుద్ది డై భీముడు డై రైడు కట్టుబాటుకు కట్టు బానిసలా నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి న్యాయం కోసం పంచాయతీకొచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డ గూడెం భీముణ్ణి నా చేనుకి నీరందకుండా తీర్పు చెప్తావురా నువ్వు మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్టు కడిగిస్తావురా మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగొచ్చిందిరా మా దళితుల చెయ్యి తగిలితేనే నేలమ్మ తల్లి పులకరించి ఇరగ పంటలు పండుతురా అట్లాంటి దళితులు కనిపిస్తే మహిళ మాట్లాడితే మహిళ తగిలితే మహిళ 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 అంటూ మా మెడకు ముంతా మొలకు తాటాకు కట్టి మమ్మల్ని వీధుల వెంట తప్పారా మీరు తరతరాలుగా మహిళ పడ్డ మా జాతి మా జాతి కాదు మీ జాతి చరిత్ర తిరిగి రాస్తాడు రా ఈ దళితులు మీ కట్టుబాట్లకు కాలం చెల్లింది మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాం రాయుడు ఇక నుంచి ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ సీమలో అయినా ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు మీ నరసింహనాయుళ్ళు మీ పెదరాయుళ్ళు కాదురా మా దళితులు మా గూడెంలో భీముళ్ళు ఎప్పుడే వెళ్లినా చేనుకు నీరెట్టుకుంటాను తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తెక్కొడతాను నువ్వు గాని మీ తాబేదారులు గాని ఎవరైనా అడ్డొచ్చారో ఈ గుణపాన్ని మీ గుండెల్లో గుచ్చుతాను